న్యూస్, నేను ప్రియాంక. ఏపీలో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుంది. అధికార వైసీపీ ఇప్పటికే నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటిస్తూ దూసుకెళ్తుంది. అభ్యర్థుల ఎంపికను జగన్ ఇప్పటికే 50% పూర్తి చేశారు. మరో 50% అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే విపక్షం మాత్రం కూటమిగా ఏర్పడి ఎన్నికలకు సిద్ధమవుతుంది. టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే ఖరారు కాగా, బీజేపీతో పొత్తుపై టీడీపీ సందిగ్ధంలో ఉంది. అయితే నియోజకవర్గాలకు టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో పోటీలో వారినే దించుతారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే పలు దఫాలుగా చంద్రబాబు, పవన్ భేటీ అయి సీట్ల సర్దుబాటుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రాజోలు, రాజనగరం నుంచి జనసేన పోటీ చేస్తోందని పవన్ ప్రకటించారు. ఇక చంద్రబాబు అయితే ఒక్క సీటు కూడా ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఓటమి భయంతో చంద్రబాబు పదే పదే ఢిల్లీ బాట పడుతున్నారు. నేడో రేపో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన చేస్తే టికెట్ ఆశించి భంగపడ్డవారు కూడా పార్టీ మారడం ఖాయమని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో దూసుకెళ్తుంటే విపక్ష టీడీపీ జనసేన కూటమి మాత్రం కాలయాపన చేస్తూ క్యాడర్ను అంతర్మదనంలో పడేలా చేస్తోందని ప్రచారం జరుగుతోంది.